పవిత్రంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటా. గణాలకు అధిపతి అయిన వినాయకుడు జన్మించిన సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటా. 9 రోజుల పాటు మండపాల్లో వినాయకుడిని కొలువు తీర్చి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆ తర్వాత ఎంతో ఘనంగా గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తాం. ఇక ఈ ఏడాది వినాయక చవితి పండుగ తేదీలు సందిగ్ధత నెలకొంది. కొన్ని క్యాలెండర్లలో సెప్టెంబర్ 18న వినాయక చవితి అని ఉంటే, కొన్నింటిలో సెప్టెంబర్ 19న పండుగ అని ఉంది. కానీ పండితులు మాత్రం 2 రోజుల్లో ఏ రోజైనా పండుగ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 18నే వినాయక చవితిని చెబుతున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 18న సోమవారం 12:39 ప్రారంభమై ఆ తరువాతి రోజు అంటే మంగళవారం సెప్టెంబర్ 19, 2023 రాత్రి 8:43 ముగియనుంది. ఈ నేపథ్యంలో వినాయకుడు పూజ చేసుకోవడానికి శుభం సమయం 2:27 పాటు ఉంటుందని అంటున్నారు పండితులు. శుభముహూర్తంలో వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలి. తొలి పూజ చేసిన తర్వాత వీలును బట్టి 1, 3, 5, 9 రోజుల పాటు పూజా నియమాల ప్రకారం వినాయకుడి పూజ చేయాలి. ఆ తరువాత నిమజ్జనం చేయాలి. ఇక పండుగ అంటే ఎంతో పవిత్రంగా జరుపుకుంటాం. ఇక వినాయక చవితి అయితే ఏకంగా 9 రోజుల పాటు జరుపుతాం. మండపాలు వేసి గణపతిని నిలిపి 9 రోజులు ఎంతో నిష్ఠగా పవిత్రంగా పూజలు చేస్తారు. వినాయక మండపాలను గుడితో సమానంగా భావిస్తారు. కనుక అంతటి పవిత్రమైన మండపాల్లోకి వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పండితులు. మద్యం సేవించి వినాయక మండపంలోకి వెళ్ళకూడదని అంటున్నారు. అలానే మాంసాహారం తిని మండపంలోకి వెళ్ళకూడదు. చావు ఇళ్లను దర్శించి స్నానం చేయకుండా వినాయక మండపానికి వెళ్ళకూడదు. అలానే ఇండ్లలో తలెత్తే కొన్ని పరిస్థితులను బట్టి కూడా మండపాలకు వెళ్ళకపోవడమే మంచిది అంటున్నారు పండితులు. అలా చేస్తే పాపమని చెప్తున్నారు. మరి మండపాల్లోకి వెళ్లే ముందు ఈ నియమాలు పాటించాలని చెబుతుండటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.